ప్లేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేయాలంటే ఎటువంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, దానికి ఒక చిన్న యాక్షన్ ప్లాన్, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, దాని మీద కొన్ని గైడ్లైన్స్ తయారు చేస్తారు, వాటి మీద బ్రీఫింగ్ ఉంటుంది. ఇదైనా గుర్తు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే ఏదైనా కూడా ఇది టైం బీయింగ్ ప్రోగ్రామ్. డైలీ బేసిస్లో రివ్యూస్, ప్రతిరోజు మిమ్మల్ని అడగడం, నేను చెప్పడం జరుగుతుంది. ఇట్స్ ఎ టైం టేబుల్. 4 o'clock ప్రోగ్రెస్ అంటే 4 o'clock రాదు, 7 o'clock వరకు అడుగుతూనే ఉండాలి. ఈ హౌసింగ్ గారు 96,000 వరకు గ్రౌండింగ్ అయిపోయింది, బట్ నెక్స్ట్ స్టేజ్ మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఇదిగా పెట్టుబడి పెట్టేసి ఇల్లు నిర్మాణం చేయాలంటే కొద్దిగా కష్టంగా మారింది వాళ్ళకి. సో వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్, ఎప్పటి నుంచి 20-25 ఇయర్స్ ఫ్యాన్స్ వాళ్ళని కూడా చూస్తే ఎస్హెచ్జి లోన్ ఇవ్వడానికి చాలా వరకు సిద్ధంగా, వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. సో మనం ఏమనుకున్నామంటే ఉంటారు, హౌసింగ్ బెనిఫిషరీస్ ఉంటారు. సో గ్రూప్ వాళ్ళు ఒక ఎంసీకి తయారు చేసేసి లోన్ తెచ్చుకుంటారు, ఆ లోన్ అనేది ఆ బెనిఫిషరీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ లోన్ కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ లోన్ అప్లై చేసేటప్పటికి ఆన్ ది యాక్టివిటీ విచ్ ఇస్ పర్మిటెడ్ బై ది బ్యాంక్ అది తెచ్చుకుంటారు. సో 5 lakh 10 lakh ఒక గ్రూప్కి వచ్చింది విదిన్ ద గ్రూప్. ఒక్కొక్క బెనిఫిషరీకి లోన్ విదిన్ ద గ్రూప్ తీర్మానం చేసేసి లోన్ ఇస్తారు, విత్ ద కండిషన్ దాట్ అక్టోబర్ ఎండింగ్ వరకు మీరు గ్రౌండింగ్ తర్వాత బిఎల్ స్టేజ్కి రావాలి. బేస్మెంట్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ కట్టుకోవాలంటే ఇట్ టేక్స్ 40,000. అంతే కదా ఏం రాస్తారు 40,000 60,000 ఒకసారి రాగానే బిల్ పెట్టే హౌసింగ్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు, అమౌంట్ ఇచ్చినాక తిరిగి దే విల్ పే బ్యాక్ టు ది ఎస్ఎస్జి. అంతే కదా, దిస్ ఇస్ వాట్ యు వాంట్ టు డు. దాని గురించి ఐ రిక్వెస్ట్ ఫస్ట్ బిడిటిఆర్డి గారు మాట్లాడతారు, తర్వాత పిడి మెప్ప గారు మీ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దెన్ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఎల్డిఎం గారు టు స్పీక్ పిడిటిఆర్డి. ఆల్రెడీ మనము హౌసింగ్ నుంచి దాదాపు 1 మంత్ నుంచి మనం ఈ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ మనం ఆల్ ఏసీస్ ఆల్ ఏటీఎంస్ హౌసింగ్స్ వాళ్ళకి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర మనం తీసుకునే లిస్టు మనకి ఎవరు గ్రూప్లో ఉన్నారు, ఎవరు లేరు గ్రూప్లో లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, ప్లస్ వాళ్ళకి ఎంత అసిస్టెంట్ కావాలి, లోన్ ఏమైనా శాంక్షన్ చేశారా అనేది డేటా ఆల్రెడీ మనం తీసుకొని హౌసింగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఏటీఎంస్ కానీ సీసీస్ కానీ ప్లస్ మన ఏసీస్ దగ్గర కూడా డేటా ఉంది. దాని ప్రకారం ఇప్పుడు మనము లాస్ట్ 2-15 డేస్ నుంచి దాదాపు 3,600 మంది వరకు మనము సభ్యుల వరకు లోన్ స్టాంక్షన్ తీసుకున్నారు, కానీ గ్రౌండింగ్ లో రావడం లేదు. వాళ్ళు డబ్బులైతే వారు తీసేసుకున్నారు హౌసింగ్ పర్పస్ అనేసి గ్రూప్ నుంచి. కాబట్టి ఇప్పుడు మనం చేసిన పని ఏమంటే ఇప్పుడు హౌసింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం వెళ్ళేసి ఆ బెనిఫిషియరీని మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఫౌండేషన్ స్టోర్ చేసుకొని బేస్మెంట్ లెవెల్ కు తీసుకోండి అని కట్టడం అనేది కోఆర్డినేట్తోనే చేసుకుంటూ పోవాలి. అలాగే మనం బ్యాంక్స్ కి ఆల్రెడీ మన చూసే మార్కెట్ కూడా ఇన్సెంటివ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు నో ఏం లేకుండా వాళ్ళు కావాల్సిన లోన్ తీసుకుంటారు. అంటే సాధ్యమైన ప్రకారము గ్రూప్ యాజ్ హోల్ వాళ్ళు ఎంసీపీ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. ఆ గ్రూప్లో 2 గానీ 3 గానీ ఎంతమందో హౌసింగ్ కోసం ఉంటారు సభ్యులు, అంటే 10 మంది ఉంటే 10 మంది ఉండరు హౌసింగ్లో. కాబట్టి ఆ 5-6 మందికి మన 1 or 2 మెంబర్స్కి మనము ఈ ఇప్పుడు లేటెస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం పంపిస్తాము, దాని ప్రకారం తీర్మానం చేయించుకొని వాళ్ళు లోన్ ఇప్పించేసి గ్రౌండింగ్ చేసేసి చేయించే బాధ్యత అప్ టు బేస్మెంట్ వరకు రెస్పాన్సిబుల్ అంతా మనం 3 కోఆర్డినేటర్ అర్బన్ అయితే మెక్మా పీడీ గారు తీసుకుంటారు, రూరల్ అయితే మనం తీసుకుంటాం, మన స్టాఫ్ అందరూ
మన మండల లెవెల్లో ఏ ఇస్తే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ కన్వర్ట్ చేసుకోవడంలో పోతే ఇమీడియట్ గా సార్ట్ చేయడం టైం లో అక్టోబర్ లోపల కంప్లీట్ గా బేస్మెంట్ లెవెల్ అన్ని అయిపోవాలి. మన దాదాపు 25,000 వరకు ఉన్నాయి ఇక్కడ వరకు, అందులో ఆల్రెడీ 3-4,000 వరకు ఆల్రెడీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ దాన్ని ఫోకస్ పెట్టారు. ఇందులో మీకు ఆల్రెడీ నేను ఎవ్రీడే చెప్తూనే ఉన్నాను, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇష్యూస్ ఉంటే చెప్పేసి. కానీ నేను చేయించింది తీర్మానము పేమెంట్ బోర్డ్ సాక్షిపెట్టాలి కూడా ఆల్రెడీ పేమెంట్ బోర్డ్ కూడా మనం పెట్టుకుంటాం మన ఎన్సీపీ ప్రకారము. పేమెంట్ కూడా మనం తీర్మానం చూస్తున్నాము. ఇవ్వకపోతే ఓన్లీ ఫార్ తీసి వాళ్ళని రియాక్షన్ చూస్తున్నాము. ఒకవేళ డబ్బు తీసుకొని కట్టకపోతే మనం గ్రూప్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, ఆ నియమ నిబంధనలన్నీ వర్తిస్తాయని చెప్పేసి తీసుకొని ఇమీడియట్గా కంప్లీట్ చేసేలా చేయాలి. అందరికీ నమస్కారం అండి. నేను ఒక 10 రోజుల క్రితమే ఇక్కడ మెఫ్ఎం పీడీగా జాయిన్ అవ్వడం జరిగింది. నా పేరు వెంకట నారాయణ. అయితే ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు హౌసింగ్ సంబంధించినటువంటి యంత్రాంగంతో మా మెఫ్ఎం యంత్రాంగము అదేవిధంగా డిఆర్డిఏ యంత్రాంగం అందరూ కలిసి కన్వర్జెన్స్ మోడ్ కింద అందరూ కూడా ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని ముందు తీసుకోవాలనే ఉద్దేశమే దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. అందులో మాకు మెఫ్ఎం తరపు నుంచి నేను చూసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఇద్దరు ఇంజనీర్స్ కూడా నాతో మాట్లాడి కాబట్టి ఆ లిస్టు ప్రకారం వాళ్ళ కానీ మీరు బ్యాంకు ఇంటీస్ కానీ లేకపోతే ఆ పొదుపులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తీర్మానం ద్వారా రుణాలు కానీ మంజూరు చేస్తే ప్రధానంగా వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క కేటాయించినటువంటి స్థలంలో వాళ్ళు బేస్మెంట్ వరకు కట్టుకునే దానికి కొంత ఆర్థికంగా సదుపాయం కల్పించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో అడగడం జరిగింది. అయితే కాపీని అదేవిధంగా ఆ క్యాండిడేట్ తీసుకునేటువంటి 10,000 కానీ ఎంతైనా కానీ తీసుకున్న తర్వాత ఆ తీసుకున్నటువంటి తప్పనిసరిగా గృహాన్ని నిర్మించేదానికి ఉపయోగించే విధంగా చూడాల్సిన బాధ్యత అంతా కూడా మెఫ్ఎం సిబ్బంది సీఎంలకి అదేవిధంగా సీఓలకి అక్కడ ఉండేటువంటి ఆర్పీలకి అదేవిధంగా హౌసింగ్ ఏఎల్ యొక్క సహకారం కూడా అందులో కావాల్సి ఉంటుందని మేము అదేవిధంగా మెఫ్ఎం సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సార్, మన జిల్లాలో మొత్తం రూరల్కి సంబంధించి 75,000 గ్రూపులు మనకి బ్యాంక్ ద్వారా ఉన్నవి. అంటే రూరల్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి అర్బన్ ఏరియాకి సంబంధించి 26,600 ఎస్హెచ్జీస్ అంటే మొత్తం కలిపి కూడా 103,000 ఎస్హెచ్జీస్ మన జిల్లాలో బ్యాంకుల్లో లిక్ అయిపోయి ఉన్నాయి సార్. ఇవి కనుక చూసుకున్నట్టయితే 1,56,56,000 మంది దీని ద్వారా మన జిల్లాలో ఎస్హెచ్జీ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మీ అందరికీ సెల్ఫ్ సిబ్బందికి కానీ మెప్ప వాళ్ళకి కానీ అందరూ కూడా గత 25 సంవత్సరాలుగా మీకు అందరికీ బ్యాంకులతో అనుబంధం ఉంది. బ్యాంకుల ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నాం. గత 25 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే గత గడిచినటువంటి 2 సంవత్సరాల్లో టోటల్ బ్యాంకింగ్ సినారీ అనేది మారటం మనం గమనించాం. ఎందుకంటే ఒకప్పుడు బ్యాంకుల దగ్గరికి ఎస్ఐజీ మెంబర్స్ వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసి 2 రోజులు 3 రోజులు అయితే వారం రోజులు మా దృష్టికి తీసుకురావటం, డిస్ట్రిక్ట్ అథారిటీ దృష్టికి తీసుకురావటం మనం గమనించాం. కాకపోతే గడిచిన 2 సంవత్సరాల్లో మనం చూస్తే బ్యాంకులే విలేజెస్కి వచ్చి డాక్యుమెంటేషన్ చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం గత 2 సంవత్సరాల్లో. అది ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ లో డాక్యుమెంట్ చేస్తారు. ఎందుకంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ విల్ టేక్ అప్, మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారు ఈ హౌసింగ్? నెక్స్ట్ డే ఈ రోజు బ్యాంకులో పడితే అంటే ముందు రోజే వాళ్ళతో మాట్లాడి డబ్బులు రాగానే వాళ్ళతో ఇమీడియట్ గా ఒక మెటల్ ఒక లోడ్ ఇమీడియట్ గా ఖర్చు డబ్బులు మనం కావాల్సిన మెటీరియల్స్ ఖర్చు పెట్టి చేస్తే ఇల్లు మొదలు పెట్టేసుకుంటారు సార్. ఆ ఉద్దేశం లేదు. స్టీల్ కూడా ఇప్పుడు మన గోడౌన్స్ లో కొన్ని అన్ని గోడౌన్స్ లో స్టీల్ లేదు. మనం ఆటర్ ఇండియన్ ప్లేస్ పెడుతున్నాము, గవర్నమెంట్ లెవెల్ లోనే సప్లై కొంచెం డిలే గా కూడా ఉంది సార్. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆర్డినేటర్స్ మెయిన్ గా ఉంటారు సెక్రటరీ.